హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆదాన్ హెల్త్. ఈరోజు వీడియోలో మనలో చాలామంది తరచుగా ఫేస్ చేసే స్కిన్ అలర్జీల గురించి, తగ్గించే ఒక అద్భుతమైన హోమ్ రెమెడీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. స్కిన్ అలర్జీ అనగానే ముందుగా గుర్తొచ్చేది గజ్జి, తామర, దురద, సోరియాసిస్. వీటి పేరు వినగానే చాలామంది ఇబ్బంది పడినట్లు గుర్తొస్తూ ఉంటుంది. వీటికి సరైన టైంలో ట్రీట్మెంట్ చేయకుంటే తర్వాత చాలా దారుణమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది. మార్కెట్లో పలు రకాల మెడిసిన్స్ ఉన్నా కూడా తర్వాత మళ్ళీ కొన్నాళ్లకు ప్రాబ్లం రిపీట్ అవుతూ ఉండొచ్చు. అయితే నేనిప్పుడు చెప్పే సింపుల్ హోమ్ రెమెడీస్తో శాశ్వతంగా వాటి నుంచి విముక్తి పొందొచ్చు. అందుకే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. మరి లేటెందుకు రెమెడీ స్టార్ట్ చేసేద్దామా? ముందుగా ఈ రెమెడీకి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకుందాం. లేత వేపాకు, కలబంద కొమ్మ, పసుపు, పచ్చకర్పూరం. ముందుగా లేతగా ఉండే వేపాకు ఒక 4-5 రెబ్బలు తీసుకోండి. వీటిని బాగా కడగండి. ఎందుకంటే ఈ ఆకులు చెట్టుకు ఉన్నప్పుడు బయట ఉండే దుమ్ము ధూళి బాగా పట్టేస్తాయి. అందుకే క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ వేపాకును రోట్లో వేసి బాగా చూర్ణమయ్యేలా దంచాలి. తడి కోసం కొన్ని చుక్కలు వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. వేపాకు వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే ఇది యాంటీ బ్యాక్టీరియల్గా పనిచేస్తుంది. మనకు తెలిసిందే కదా, వేపాకుతో మనం పళ్ళు తోమితే దంతాలు ఎంత స్ట్రాంగ్గా ఉంటాయో అని. ఎందుకంటే మన పళ్ళల్లో ఉండే హార్మ్ఫుల్ బ్యాక్టీరియాను ఇది నాశనం చేస్తుంది. ఇక నెక్స్ట్ అలోవెరా పేస్ట్ తయారు చేసుకోవాలి. సో ఒక కలబంద కొమ్మను తీసుకుని అందులో ఉండే జెల్ని స్పూన్ లేదా చాకుతో ఇలా వేరు చేసుకోండి. అలాగే పచ్చకర్పూరం స్ఫటికలను తీసుకుని వాటిని కూడా పౌడర్లా చేయండి. కర్పూరం దురద ఉన్న ప్రదేశాన్ని చల్లబరచడమే కాకుండా అక్కడ ఉండే హానికారక క్రిములను నాశనం చేస్తుంది. సో ఇప్పుడు మెత్తగా చేసిన వేపాకు పేస్ట్, కలబంద జెల్, అలాగే ఒక స్పూన్ కర్పూరం పౌడర్ మూడింటిని ఒక బౌల్లో వేసి కలిపి బాగా మిక్స్ చేయండి. ఇది కొంచెం తడిగా మెత్తగా అయ్యే వరకు మనం కలబంద జెల్ యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా తయారైన ఈ మిశ్రమాన్ని ఒక టేబుల్ స్పూన్ పసుపు కూడా కలపండి. పసుపు యాంటీ బ్యాక్టీరియల్ పవర్ ఏంటో మనందరికీ తెలిసిందే కదా. ఇప్పుడు చూడ్డానికి గోరింటాకులా కనిపించే ఈ పేస్ట్ను మనకు ఎక్కడైతే స్కిన్ డిసీజ్ కనిపిస్తుందో ఆ ప్రాంతంలో గోరింటాకు అప్లై చేసినట్లుగా అప్లై చేసుకోండి. ఒక అరగంట ఉంచాక చల్లనీటితో ఆ ప్రాంతాన్ని శుభ్రం చేసి పొడి క్లాత్తో డ్రై చేయండి. ఇలా కనుక మీరు 4-5 వారాల పాటు చేస్తే గజ్జి, తామర, దురద, సోరియాసిస్ వంటి ఏదైనా సరే నీట్గా రిమూవ్ అయిపోయి నామరూపాలు లేకుండా పోతాయి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా వీడియో. ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ రిలేటివ్స్లోనో ఫ్రెండ్స్లోనో అవసరమైన వారికి షేర్ చేయండి. అలాగే మన ఆదాన్ హెల్త్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ ఉన్న వీడియోలు మరిన్ని వస్తాయి. నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.